9TV న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. మహాలక్ష్మి రెడీమేడ్ షోరూమ్. మా దగ్గర లేడీస్ కు కావలసిన జీన్స్, లెహెంగా, లాంగ్ ఫ్రాక్, పటియాలా, ఘాగ్రా, వెస్ట్రన్ కాటన్ ఫ్రాక్, క్యాజువల్ చుడీదార్, న్యూ మోడల్ టాప్స్, లెగ్గిన్స్, నైట్ సూట్ మొదలైన అన్ని రకాల దుస్తులు లభించును. అంతేకాకుండా చిన్నపిల్లలకు మరియు మగవారికి కావలసిన ప్యాంట్ షర్ట్, షేర్వాణి, నైట్ సూట్ మొదలైన అన్ని రకాల సరికొత్త మోడల్స్ లభించును. మా అడ్రస్ మహాలక్ష్మి రెడీమేడ్ షోరూమ్, లేడీస్ అండ్ కిడ్స్ వేర్, VHP కాంప్లెక్స్ పక్కన, సురేష్ మెడికల్స్, MM రోడ్, ఆదోని. ప్రొప్రైటర్ కమలేష్. సెల్ నెంబర్ 9160. అక్కడ నుంచి ఎక్కడ వరకు? అందరికీ నమస్కారం. నా పేరు నందాదేవి. నేను మాధవరెడ్డి గారి చిన్న కుమార్తెని. మాది ఆడవాళ్ళ కుటుంబం. మా నాన్నకి ఈ మధ్యనే బైపాస్ సర్జరీ అయింది. మా ట్రబుల్స్ అంతా ఇది ఆస్తి గొడవ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇది 175/2 ఆదోని తిరుమల నగర్లోని 2 ఎకరాలు మా తాతగారి స్వార్జితము. మా తాతగారు బ్రతికున్నప్పుడే రిజిస్టర్ విల్ చేశారు. మా తాతగారు 29th March 2018 స్వర్గస్థులయ్యారు. మా తాతగారు చనిపోయిన తర్వాత తాతగారి బిల్లు ప్రకారము మేము 6 మంది 30 ఒక్కొక్కరు 30 సెంట్లలాగా 11th September 2018 రిజిస్టర్ చేసుకున్నాము. ఇంతలోన మా చిన్నాన్నైన బి పురుషోత్తం రెడ్డి గారు, బీజేపీ స్టేట్ లీడర్ మరియు సీనియర్ అడ్వకేట్ అయిన పురుషోత్తం రెడ్డి గారు రెవెన్యూ ఆఫీసర్స్ని తన పలుకుబడితో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇళ్ల స్థలాలైన ఈ 60 సెంట్లకు ఇల్లీగల్గా వితౌట్ ఎనీ ఎంక్వైరీ అప్పుడు తహసీల్దారు తన హద్దులు దాటి ఈ 60 సెంట్లకు పాస్బుక్ మంజూరు చేశారు. ఇలా ఇల్లీగల్గా పాస్బుక్ మంజూరు చేసుకొని పలుసార్లు సర్వే చేసి తన ఆధీనంలోకి తీసుకోవాలని చూశారు. కానీ అప్పటి కలెక్టర్ గారు శ్రీ సత్యనారాయణ గారికి ఈ విషయం తెలిస్తే మాకు జరిగిన అన్యాయం తెలుసుకొని ఇది RDO కోర్టులోన డిస్పోజ్ అయ్యేంత వరకు ఎటువంటి సర్వే జరగకూడదని ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఇప్పుడు RDO కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు RDO గారు హైకోర్టు ఆర్డర్ సైతము ఫుల్ఫిల్ చేయకుండా ఈ అప్పీల్ ఇది డిస్పోజ్ చేయకుండా ఎలాంటి ఆర్డర్స్ డిస్పోజ్ చేయకుండా డిలే చేస్తున్నారు. ఇది అదనుగా చూసుకొని మా బాబాయ్ గారు మా పైన అక్రమ కేసులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. బైపాస్ సర్జరీ అయి మా నాన్నగారు బెంగళూరులో ఉన్న సమయంలో మా అమ్మ ఒంటరిగా ఉంటే ఏనుగు వాళ్ళ మనుషులను పంపించి ఇంటిపైకి వాళ్ళతోనే గట్టిగా బెదిరింపజేసి ఇక్కడ మేము కళ్యాణ మండపం కట్టుకుంటాము అలా వాళ్లే బెదిరించి వాళ్లతోనే మా అమ్మ పైన కేసు, ఫాల్స్ SC ST కేసు ఫైల్ చేయించారు. ఇలా SC ST వాళ్ళని ఇలా ఫాల్స్ కేసులుగా ఇలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటుంటే నిజమైన SC ST వాళ్లకు న్యాయం ఎక్కడ జరిగేది? ఇది మా పైనే కాదు, మాకు సహాయం చేస్తున్న సీనియర్ అధికారులకు కూడా ఈ పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళపైన కూడా అక్రమ కేసులు, విచారణలు అంటూ వాళ్ళపైన వాళ్ళని కూడా వేధిస్తున్నారు. అంటే క్రూర హింసాత్మక దౌర్జన్య వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నుంచి ఈ మీడియా ద్వారైనా ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ గారు, RDO గారు, SP గారు ఇప్పటికైనా విషయం తెలుసుకొని మాకు న్యాయం మరియు రక్షణ కల్పించాలని కోరుచున్నాము. 19వ తేదీ వచ్చి నానా దుర్భాషలు మాట్లాడింది. ఒంటరిగా ఉన్న నన్ను భర్త లేదు, ఎందుకు భర్త లేకుండా ఇడున్నావు నువ్వు, భర్త అవసరం లేదు, భర్త ఆస్తి కావాలా నీకు, ఎన్ని దుర్భాషలు అంటే అమ్మకు అబ్బా పుట్లేవా, ఇడిచిపెడతావా, లేదా 60 సెంట్లు జైలు పంపిస్తాను. ఆ కృష్ణవేణి 2 సార్లు జైలు పంపించినాను, ఇన్ని ఇడిసను, ఎన్ని దుర్భాషలు అంటే చెప్పడానికి కూడా రావు. ఇవన్నీ జరిగేటప్పుడు శ్రీనివాస్ నాయక్ గారు, సిఐ గారు ఉన్నారు, ఎస్పీ ఉన్నారు, వాళ్ళు మేమేం చేయలేమమ్మా, ఇంత దుర్భాషలు మాట్లాడంగా ఎవరు చూడలేదు. శ్రీనివాస్ నాయక్ 3 టౌన్సి, 3 టౌన్సి, ఇంకా ఎవరు? DSP రామకృష్ణ గారు,
రెవెన్యూ అధికారి కూడా వచ్చారు. అది పక్క లైనర్ దున్నడానికి వస్తే స్టాప్ చేయించినందుకు నన్ను నానా దుర్భాషలు మాట్లాడి, భర్త లేనప్పుడు నీకు ఇదేం పని ఉంది, భర్త అవసరం లేదు, భర్త ఆస్తి కావాలన్నా నీకు. ఎవరు చెప్పింది ఈ మాట? పురుషోత్తం రెడ్డి చాలా దౌర్జన్యంగా మాట్లాడినాడు. ఆయన భార్య పక్కనుంది, ఆఫీసర్లు అందరు కూడా చాలా బాధపడినారు. కృష్ణవేణితో పోలిసి నన్ను, అంటే మా మామ వంట మనిషితో పోలిసి ఎన్ని మాట్లాడినాడంటే అంత దౌర్భాగ్యాన్ని తలుచుకుంటే కూడా మాకు ఇదనిపిస్తుంది. ఎవరు కూడా అట్లా అన్నారండి వదినను. వదినను అన్ని మాటలు ఒంటరికున్నామని వచ్చి ఇన్ని మాటలు అనడం అవసరమా? అందరున్నారు, అందరు చూస్తూ ఉన్నారు, కానీ ఎవరేమ రాలేదు. ఆడలను ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడే దౌర్భాగ్యాన్ని విన్నే చూసింది జానకి, మాధవరెడ్డి భార్యని.